హైదరాబాద్ మలక్పేట్ పోలీస్ స్టేషన్ వద్ద యువకుడి ఆత్మహత్య ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. తమకు న్యాయం చేయాలంటూ బాధిత కుటుంబం ఉస్మానియా ఆసుపత్రి మార్చురీ వద్ద ఆందోళనకు దిగింది. తనను వేధిస్తున్న వ్యక్తిపై తన భర్త విజయ్ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, ఈ కారణంగానే మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని మృతుని భార్య ఆరోపించింది. బాధితులకు మద్దతు తెలిపిన భాజపా నేతలు పోలీసుల తీరును ఎండగట్టారు. పరిస్థితి గందరగోళంగా మారడంతో ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. ఫారూక్ అనే వ్యక్తి మీద నా మీదనే కంప్లైంట్ ఇస్తావా అని చెప్పేసి నీ కడుపు మీద గన్నెట్ ఎత్తేసే పిల్లగాడు కింది నుంచి రావాలని నన్ను మస్తు సతాయించింది సార్ ఫోన్ చేసి. అవన్నీ రికార్డులు మా ఆయన ఫోన్లు ఉన్నాయి, ఫోన్ తీసుకపోయి సీజ్ చేసారు సార్, అన్ని రికార్డులు డిలీట్ చేసారు, అట్లెట్లా చేశారు సార్. ఇప్పుడు ఆ ఫోన్లున్న రికార్డింగ్లు మొత్తం డిలీట్ చేసి మా ఆయన మాట్లాడింది ఒక్కటే పెట్టారు, వాళ్ళు మాట్లాడింది పెట్టలేదు సార్. తీసుకుంటలేరని మా ఆయన పెట్రోల్ పోసుకొని తగలో పెట్టుకున్నాడు సార్. మాకేదన్నా తగిన న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం సార్. చిన్న పిల్లలు ఉన్నారు నాకు.